అందరికి నమస్కారం. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్ళడానికి లేదా ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి అంటే కోస్తా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి చాలా సులువైన ప్రయాణం ట్రైన్ జర్నీ. దాంట్లో గౌతమి ఎక్స్ప్రెస్ అంటే అందరికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే నైట్ ఇక్కడ ట్రైన్లోకి వెళ్ళగానే నిద్రపోతాం, మళ్ళా తెల్లారేటప్పటికి హైదరాబాద్లో ఉంటాం. అటువంటి కంఫర్టబుల్ జర్నీ ఇచ్చేదే ఈ గౌతమి ఎక్స్ప్రెస్. ఈ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇదిగో మనకు కనిపిస్తుంది రాత్రి బయలుదేరినటువంటి ఈ గౌతమి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పొద్దున్నకి హైదరాబాద్కి చేరుకుంటుంది. చేరుకునేటప్పుడు చాలా బాధగా భారంగా, ఎందుకంటే ప్రయాణికులను అందరినీ కూడా అక్కడ విడిచిపెట్టాలి కాబట్టి అంత భారంగా వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియోలో ఆ మూమెంట్ చూస్తే మనకు ఖచ్చితంగా కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ గౌతమి ఎక్స్ప్రెస్. గత కొన్ని సంవత్సరాలుగా కోస్తా జిల్లా నుంచి హైదరాబాద్కి ప్రయాణికులను తీసుకువెళ్తూ తీసుకొస్తూ అందరికీ చాలా తెలిసినటువంటి ట్రైన్గా చెప్పొచ్చు ఈ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీంట్లో ఏసీ క్యాబిన్ లోనికి వెళ్లే ముందు ఏసీ లోనికి వెళ్ళగానే ఇది ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇది జనరల్ బోగీకి అలాగే రిజర్వేషన్కి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, అంటే భిన్నంగా ఉంటుంది. సో చూడడానికి మాత్రం లోనికి వెళ్ళగానే వెళ్ళక ముందే కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో మన లోనికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఒక క్యాబిన్ ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్. ఏ విధంగా రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది కదా. సో ఆ వాటి నుంచి లోనికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇదిగో పుష్ అని చూసారండి, ఇదే ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ అన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా లగ్జూరియస్గా ఉంటుంది. ట్రైన్లో జర్నీ చేస్తే ట్రైన్లో జర్నీ చేస్తున్నాం అన్న విషయం తెలియకుండానే మనకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అంత డేంజర్ కూడా దీంట్లో ఉంటుంది, ఎందుకంటే బయట ప్రపంచం తెలియకుండా మనకు జరుగుతుంది అన్నమాట ఈ లోన. సో లోనికి వెళ్ళగానే చూసారు కదా ఎంత ఎగ్జిక్యూటివ్గా ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక హ్యామర్ ఉంటుంది అన్నమాట, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ హ్యామర్ తోటి ఈ గ్లాసెస్ బ్రేక్ చేసుకుని బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని రైల్వే వాళ్ళు ఈ యొక్క గొడ్డల్ని మిర్రర్ని అక్కడ అరేంజ్ చేశారన్నమాట. సో చాలా క్లాసిక్గా ఉంటుంది లోనికి వెళ్తే. రైట్ సైడ్ అంతా కూడా క్యాబిన్స్లో ఉంటాయన్నమాట, ఆల్మోస్ట్ ఒక కంపార్ట్మెంట్కి 4 to 5 క్యాబిన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క క్యాబిన్లో కూడా ఒక 4 to 5 మెంబర్స్కి చాలా కంఫర్టబుల్గా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఫస్ట్ క్లాస్ ఏసీ రిజర్వేషన్లో. సో లోన్ క్యాబిన్ చూస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోన్కి వెళ్తే ఇదిగో లోన పైన బెడ్ ఉంటుంది, కింద బెడ్ ఉంటుంది. సో వాష్రూమ్ ఉంటుంది, జస్ట్ చాలా ఏసీ అయితే ఉంటుంది. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయన్నమాట అది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మొత్తం 4 ఈజీగా పడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట దీంట్లో. సో ఇది ఆ లోన ఫస్ట్ క్లాస్ ఏసీ రిజర్వేషన్ యొక్క క్యాబిన్ అన్నమాట. ఇది చాలా ఎక్స్పెండిచర్తో కూడుకుంది అన్నమాట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3000 ఉంటుందన్నమాట ఛార్జ్ దీని మీద చూసుకుంటే నార్మల్ కన్నాను. సో కాకపోతే మనం జర్నీ చేస్తున్నాం అనే విషయం అనేది మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో బెడ్ ఇస్తారు, దాంతోపాటు బ్లాంకెట్, పిల్లో, రగ్గు కూడా ఇస్తారనమాట. సో చాలా చలి అయితే ఉంటుంది వింటర్ కాలంలో ఈ ఏసీలో. సో ఫస్ట్ క్లాస్ మనం బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయిపోతున్న డోర్ ఇక్కడ చూస్తున్నాం మనం, అదిగో లెఫ్ట్ సైడ్ ఆ వ్యూ అనమాట. సో అక్కడ నుంచి ప్రతి రైట్ సైడ్కి ఇంకో క్యాబిన్ ఉంటుంది ప్రక్కన, అలా మళ్ళీ ఇంకో క్యాబిన్, అలా మొత్తం ఆల్మోస్ట్ 4 to 5 క్యాబిన్స్ ఉంటాయన్నమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మీకు ఆ వ్యూ చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇందాక ఒక క్యాబిన్ చూపించాను, ఇది వేరే క్యాబిన్ మీకు మళ్ళీ చూపించడం జరుగుతుంది. సో మేము హైదరాబాద్ రీసెంట్గా జర్నీ చేసినప్పుడు ఈ యొక్క వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. అంటే జనాలకి అందరికీ కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ ఏ విధంగా ఉంటుందో కొద్ది ఐడియా ఉండదు కాబట్టి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది మీ అందరు కూడా. సో చాలా కంఫర్టబుల్ జర్నీ అయితే మనకి గౌతమి ఎక్స్ప్రెస్ ఈ ఫస్ట్ క్లాస్ ఏసీలో మాత్రం ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్లాస్ ఏసీ ఏముంటుంది, థర్డ్ క్లాస్ ఏసీ ఏముంటుంది, జనరల్ ఏముంటుంది అన్న కూడా వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనము ఈ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో అదిగో విండో రెండు సైడ్ కూడా ఉంటుంది. ఇది వేరే వాళ్ళకి అంటే ఒక్కొక్క క్యాబిన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క క్యాబిన్లో 4 to 5 మెంబర్స్ ఉంటారు, ఒక్కొక్క క్యాబిన్లో ఇద్దరు ఉంటారనమాట. సో అఫీషియల్స్ ఎవరన్నా సింగిల్గా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇటువంటి క్యాబిన్ అనేది విఐపీలు కానీ వివిఐపీలు కానీ రైల్వే శాఖ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా కంఫర్టబుల్ జర్నీ అయితే మనకి ఈ
ఫస్ట్ క్లాస్ ఏసీలో మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా వెళ్తే తెలుస్తుంది అనమాట ఎలాగుంటుంది అనేది జర్నీ. సో ఒక అటెండెంట్ మాత్రం మనకి సేఫ్గా ఉంటాడు. సో మనకి ఏం కావాల్సిన వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు, మనం ఏమైతే ఆర్డర్ చేస్తామో అవన్నీ కూడా. సో అటెండెంట్ వచ్చే ముందు మనకి మన రూమ్లోనే ఆ క్యాబిన్లోనే మనకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా వాళ్ళు ముందుగానే ప్రొవైడ్ చేసేస్తారు. మధ్యలో మనకి ఏదైనా కావాల్స్తే వాళ్ళు మనకి అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ వరకు మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్గా ఉంటాడు అనమాట ఆయన. సో ఇది సెకండ్ క్లాస్ ఏసీ అనమాట దీంట్లో. సో దీంట్లో క్యాబిన్లా ఉండదు. సో రిజర్వేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరి మట్టి వాళ్ళు వచ్చి ఆ బెత్లో పడుకోవడం జరుగుతుంది. ఫస్ట్ బెత్, మిడిల్ బెత్, అప్పర్ బెత్ మూడు ఉంటాయి. అలాగే మనకి ఆపోజిట్లో కూడా మూడు ఉంటాయి, సైడ్ కూడా ఒక క్యాబ్ ఒక బెత్ ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ క్లాస్ ఏసీగా చెప్తాము. సో దీంట్లో క్యాబిన్లా ఉండదు, కానీ ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు రావడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కానీ ఫస్ట్ క్లాస్ ఏసీలో మాత్రం ఎక్స్క్లూజివ్గా ఎవరికైతే తీసుకుంటారో వాళ్ళు బయటకు రావడం ఉండదు, ఐ మీన్ బయట వాళ్ళు లోనికి వెళ్ళడం ఉంటుందన్నమాట. దీంట్లో అలా అది ఎవరైనా వెళ్ళి రావచ్చు. సో ఇది సెకండ్ క్లాస్ ఏసీగా మనం చెప్తాము. గౌతమి ఎక్స్ప్రెస్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది. సో ఇది వాళ్ళు ఇక్కడ కూడా బెడ్ ఇస్తారు, పిల్లో ఇస్తారు, మనం కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా ఇస్తారనమాట ఇలాగ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్స్క్లూజివ్గా ఏముంటుంది, ఎలా ఉంటుంది అన్న వీడియో మీకు చూపించడం జరుగుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.